చంద్రబాబు వస్తారు ఆయన చేసే మంచి పనులు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ అంటే నెక్స్ట్ అనేది పాలన ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరుకి బ్రెయిన్ మెచ్యూరిటీ ఉంది అందరూ ఒక రకంగా ఆలోచిస్తున్నారు సో నెక్స్ట్ సీఎం మీద ఏంటంటే పూర్తి ఆధిపత్యత అంటే ఐ థింక్ మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కొద్దిగా గ్రోనెస్ ఉంటుందని ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని మరి ఉన్నాయి కదా మరి అభివృద్ధిలో కొద్ది కొంతవరకు చాలా వరకు కొంచెం ముందుకు వెళ్తున్నాం కదా దాని గురించి పరిపాలన చంద్రబాబు నాయకత్వం వస్తే చాలా బాగుంటుంది దానికి మించిన ఇంకా ఎవరు లేదు ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని కావాలంటే మళ్ళీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలి ఇక్కడ చిలకలూరిపేట నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావు గారు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి పేదలకి సన్నకారు రైతులకి రుణమాఫీలు చేసి చాలా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు చేశారు ఉన్న పరిస్థితుల్లో నాడ చంద్రబాబు అంటే నెక్స్ట్ టైం బాగుండిద్ది అని ఆలోచన చేసే ప్రజాసేవ బాగానే ఉంది కేంద్రం మీద దానికి అతను మాత్రం ఏం చేస్తాడండి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది పనులు బాగానే జరుగుతున్నాయి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు అన్ని కాట్ల మన కాలనీ ఇచ్చారు కాలనీలు వస్తున్నాయి అన్ని బాగానే ఉండండి మాకు చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే బాగుంటుందయ్యా ఎందుకంటే చేసే పనులు అన్నీ బాగుంటున్నాయి మళ్ళీ మళ్ళీ కొత్త రాజధాని కావాలంటే పిల్లల వల్ల కాదు సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన వల్ల ఇద్ది కానీ పిల్లలు మాటలు చెప్పడం 45 ఏళ్ళకి 3 ఏళ్ళు ఇస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని ఇవన్నీ సొల్లు మాటలు తప్పితే ఏం లేదు ఏదైనా సీనియర్ పెద్దోడు పెద్దోడే ఏదైనా చేయాలన్నా తీసుకురావాలన్నా చేయాలన్నా ఆయన వల్ల ఇద్ది కానీ పిల్లల వల్ల కాదు చెప్పుకోవడం తప్పితే ఏం లేదు ఉన్న పొజిషన్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాము ఎందువల్లంటే మన జిల్లా వరకు అయితే తెలుగుదేశం పార్టీ బాగా పనులు చేయడం కానీ కాలువలు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ వేయడం కానీ మన జనార్దన్ గారు బాగా చేస్తున్నారు దానివల్ల మళ్ళీ మన ఎమ్మెల్యేగా అయితే జనార్దనే రావాలని మేము కోరుకుంటున్నాం సీఎం అయితే చంద్రబాబు నాయుడు కావాలా నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే పత్తిపాటి పుల్లారావు కావాలా ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వేస్ట్ వీళ్ళు పార్టీ కోసం విమర్శలు మాట్లాడటమే తప్ప కానీ వీళ్ళు చేసేది ఏమీ లేదు వీళ్ళకి విధానం తెలియదు పరిపాలన విధానం తెలియదు మాట్లాడే విధానం తెలియదు అధికారం పీయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వమైన నిందులు వేస్తున్నారు పరిపాలన ఆయన పరిపాలనకి కొత్త ఏం కాదు కదా ఆయన పిల్లోడేం కాదుగా 42 సంవత్సరాలు సీనియర్ ఆయనకి ఎన్టీ రామారావు గారికి రాజకీయం నేర్పిన ఆయన ఆయన ఎక్కడ సినిమా ఆయన ప్రముఖ సినీ నటుడు ఆయన కాదన్నట్లేదు ఆయన సినీ రంగంలో ఆయన తెలివైనవాడు తప్ప కానీ రాజకీయంలో తెలివైనవాడు కాదు రామారావు గారు మామగారికే రాజకీయం నేర్పిన ఆయన చంద్రబాబు నాయుడు ఆయన మీద అన్ని దూషించి చాలా విమర్శించి వీళ్ళు ఏమి సాధిస్తారని వీళ్ళ కేవలం ఏంటంటే వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు రెవెడీ ఇచ్చాను చాలామంది అవ్వడానికి వీళ్ళు ఆయన మీద ఆరోపణ విందులు వేస్తున్నారు పరిపాలన విషయానికి వస్తే వీళ్ళు ఎవరికేం తెలియదు పైన కాంగ్రెస్ రావాలా ఆంధ్రలో టీడీపీ రావాలా కనీసం కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు ఎదురుగా ఆయన కింద పనిచేసి కూడా ఆయన ఇవాళ చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీ మాట్లాడి చలామణి అవుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం చేత కాదు కేసీఆర్ అనడానికి వాడు ఒక నీచకమైనవాడు కేసీఆర్ ఆంధ్రలో పూర్తి తెలంగాణ పోయి తెలంగాణ బిడ్డను ఆంధ్ర వాళ్ళందరూ బయటకు నెట్టాడు మెయిన్ అది ఇక్కడికి ఆంధ్రలో టీడీపీ రావాలా కేంద్రంలో కాంగ్రెస్ రావాలా చంద్రబాబు నాయుడే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన వస్తే మంచిదని చంద్రబాబు అన్న ఎందుకంటే అన్నీ తెలిసినవాడు అన్నీ ప్రజలకు బాగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి